ప్రస్తుతం మనిషి యొక్క జీవితాన్ని కొన్ని సంవత్సరాల నాటితో పోలిస్తే ప్రస్తుతం మనిషి యొక్క జీవితం అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం సెక్యూరిటీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే ఎక్కడైనా ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అలా జరిగిందంట మీకు తెలుసా అని మాటల ద్వారా తెలుసుకునేవారు. ప్రస్తుతం అయితే అలా జరిగినటువంటి విచిత్రమైన విషయాలను వినటం కాదు, మన కళ్ళారా మనం చూడగలుగుతున్నాం. అటువంటి వాటిలో కొన్ని దృశ్యాలైతే సైన్స్ కూడా సమాధానం చెక్కినటువంటి మిస్టరీస్ గా మిగిలిపోతున్నాయి. ఈ వీడియో కూడా అటువంటి మిస్టీరియస్ దృశ్యాలతో నిండి ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా జాతరలు జరిగే సమయంలో అక్కడ ఉండేటువంటి జెయింట్ వీల్ ఎక్కడం అనేది మనకి ఎంతో ఇష్టం. అదే జెయింట్ వీల్ రైడింగ్ అనేది భూతంతో అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియోని ఒకసారి చూడండి. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ వీడియో ఫుటేజ్ ని ఎలక్స్జీ అనే అతను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసే సమయంలో అతను చెప్పింది ఏమిటంటే, జెయింట్ వీల్ ఎక్కడానికి వెళ్ళింది మొత్తం ముగ్గురు, తన ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు జెయింట్ వీల్ ఎక్కాడు. ఈ వీడియోని సరిగ్గా గమనించినట్లయితే వాళ్ళ ముగ్గురితో పాటుగా ఇంకొక ఆమె వీళ్ళ పక్కనే కూర్చుని వీళ్లతో పాటే ఎంజాయ్ చేస్తుంది. వీడియో తీస్తున్న గ్యాప్ లోనే కొంతసేపు మాత్రమే ఆమె ఆ వీడియోలో కనిపించింది, తర్వాత కనిపించలేదు. ఆమె ఫేస్ చూడడానికి తెల్లగా ఉంది. ఇప్పుడు ఆమె మాయమైపోయింది. వీడియోలో ఎలక్షి చెప్పింది ఏమిటంటే, వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో అక్కడ ముగ్గురు మాత్రమే కూర్చున్నాం, ఆ సమయంలో ఎవ్వరూ లేరు. కానీ మేము తర్వాత ఈ వీడియోని సరిగ్గా చూసిన తర్వాత మాకే మతిపోయింది. ఈ వీడియోలో మాతో పాటుగా ఎవరో ఉన్నారు, కానీ ఆ సమయంలో మేము ముగ్గురు మాత్రమే అక్కడ కూర్చున్నాం. వీడియో చూసినప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే, రైడ్ పూర్తవకుండానే ఆమె మాయమైపోయింది. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి కెమెరాలో ఇలాంటి మూమెంట్స్ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం కళ్ళతో చూసినా సరే, ఆ దృశ్యాన్ని మనం మన కళ్ళతో చూసినా సరే వాటిని నమ్మలేము. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియోని చూసిన తర్వాత ఓరిని ఏంద్రో ఇది ఇలా ఉంది అని మీరు అనుకుంటారు. ఈ వీడియోని పొలినా లారా అనే ఆమె టిక్ టాక్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో పొలినా తనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటుంది. ఆ సమయంలో అనుకోకుండా తన ఒక కాలుని పట్టుకుని ఎవరో కనిపించిన వాళ్ళు లాగినట్టు తనకు అనిపించింది. తీరా చూసిందాకా ఉండి అక్కడ ఎవరూ లేరు. వెంటనే పోలిన అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసింది. ఈ వీడియోని మనం చూసినట్లయితే మనం క్లియర్ గా చూడొచ్చు, ఈమె ఒక కాలును ఎవరో మనిషి లాగినట్టుగా కంటికి కనిపించినది ఏదో ఈమెను లాగింది. పోలిన తన ఫేస్బుక్ అకౌంట్ లో తన కాలుకి అయిన గాయాన్ని కూడా షేర్ చేసుకుంది. కొంతమంది అడ్వెంచర్ గా ఫీల్ అవడం కోసం పాడుబడిన ఇళ్లలోకి పాతబడిన ఇళ్లలోకి వెళ్లి ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక అతను పాడుబడిన ఇంటి లోపలికి వెళ్లి అక్కడ వీడియో తీస్తున్నాడు. ఏం కనిపించకపోవడంతో ఇంటి వెనకాలకి వెళ్లాడు. అక్కడ ఒక బావి ఉంది, బావిలో కూడా ఏం లేదు. తిరిగి వెనక వస్తున్న సమయంలో ఇతనికి ఒక విచిత్రమైన క్రియేచర్ కనిపించింది. ఈ క్రియేచర్ చూడడానికి కాస్త మనిషిలాగా ఉంది. ఒంటి మీద ఎటువంటి బట్టలు లేవు. గోడ దగ్గర కూర్చున్నటువంటి ఈ క్రియేచర్ వెనక శబ్దం వినిపించి ఇతని పైన దాడి చేయడానికి వచ్చింది. ఇతను భయంతో పరుగు తీశాడు. ఆ క్రియేచర్ ఏదైనా చేసేస్తుందన్న భయంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఈ క్రియేచర్ ఏంటో ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. ఫ్రెండ్స్, ఈ విషయం ఎప్పుడైనా విన్నారా? కొంతమంది అంటూ ఉంటారు, సాధారణంగా ఒక మనిషి కంటికి కనిపించినటువంటి శక్తులు కూడా పిల్లలకి జంతువులకి బాగా కనిపిస్తాయంటారు. ఇక్కడ ఒక ఆమె తన పాపను వీడియో తీస్తుంది. వీడియో తీస్తున్న సమయంలో ఈ పాప వాళ్ళ అమ్మకు ఈ పాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. కానీ ఈ పాపకు మాత్రం ఏదో వెళ్ళినట్టు కనిపించింది, అందుకే వెనక్కి తగ్గిపోయింది. ఈ పాప వెనక్కి జరగడంతో ఏదో పురుగు వచ్చిందనుకున్నారు, కానీ అక్కడ పురుగు ఏమీ లేదు. సరిగ్గా గమనించినట్లు చూస్తే ఈ పాప ముందు నుంచి నల్లటి షాడోలాగా ఒకటి వెళ్ళింది. ఆ సమయంలో ఆ పాపకు మాత్రమే కనిపించింది, అందుకే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న పాప భయపడి వెనక్కి చిరిగిపోయింది. ఇది చూసేకి అర్థమవుతుంది, పిల్లలకు కూడా కంటికి కనిపించిన శక్తులు కనిపిస్తాయని.
మెక్సికోకు చెందిన ఒక షాప్ ఓనర్ చెప్పింది ఏమిటంటే తన షాప్ ఒక హంటెడ్ షాప్ అని. అంటే తన షాప్ లో ఉన్నట్టు ఉండి వస్తువులు వాటికంతటవే కదులుతాయి, విచిత్రంగా వస్తువులు అటు ఇటు ఊగుతాయి అని చెప్తూ తన షాప్ లో ఫిక్స్ చేసినటువంటి సెక్యూరిటీ కెమెరాస్ లో రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజెస్ ని ఫేస్బుక్ లో షేర్ చేశాడు. ఈ షాప్ ఓనర్ తన షాప్ ని ఫేమస్ చేసుకోవడానికి ఇదంతా చేశాడని కొంతమంది అన్నారు. కొన్ని నెలల తర్వాత ఇదే షాప్ ఓనర్ తన సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి మరొక వీడియోని షేర్ చేశాడు. మనం ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు, ఈ షాప్ ఓనర్ నుంచిన సమయంలో సడన్ గా ఇతని వేలును ఎవరో లాగినట్టుగా ఉంది. ఒక మనిషి తన వేలును ఉన్న బలంగా వెనక్కి వంచుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు, మరిది ఎవరు చేసి ఉంటారు? ప్రస్తుతం మీరు చూడబోయేటువంటి ఇన్సిడెంట్ సమాధానం దొరక్క ఒక మిస్టరీగా మిగిలిపోయినటువంటి ఇన్సిడెంట్స్ లో ఒకటి. ఈ వీడియోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు, ఖాళీ ప్రదేశంలో ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. ఈమె నడుచుకుంటూ వెళ్తున్నంత వరకు అంతా నార్మల్ గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈమె చెయ్యి పక్కకు పెట్టిందో అప్పుడు అకస్మాత్తుగా ఒక బాబు ప్రత్యక్షమవుతాడు. ఈ వీడియోలో రెండు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. అప్పటి వరకు నార్మల్ గా నడిచి వెళ్తున్న ఈమె తన చేతిని పక్కకు పెట్టగానే ఒక బాబు ప్రత్యక్షమవుతాడు. ఆ బాబు ప్రత్యక్షమవడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ ముందు నుంచి ఆ బాబు అక్కడే ఉన్నట్టుగా ఈమె ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూడబోయేటువంటి ఈ రహస్యమైన వీడియో రోడ్ సైడ్ ఫిక్స్ చేసినటువంటి ఒక సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఫుటేజ్ ఏమిటి, అంతా నార్మల్ గానే ఉంది కదా, అందరూ బాగా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఏం విచిత్రంగా జరగట్లేదు అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నంత నార్మల్ వీడియో అయితే కాదు ఇది. ఈ వీడియోలో తెల్లటి ట్రక్ ఉంది, దాని పక్కన ఒక పోల్ ఉంది. ఆ పోల్ నే సరిగ్గా చూస్తూ ఉండండి. చూసారు కదా, మీరు చూస్తుండగానే అక్కడ వెనక నుంచి ఒక అతను వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నార్మల్ వీడియో కాదు, రహస్యమైన వీడియో అని ఎందుకు అన్నాను. ఈ వీడియోలో ఉన్నటువంటి పోల్ వెనకాల ఎవ్వరూ లేరు, కానీ అకస్మాత్తుగా ఒక అతను మాత్రం వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. సెక్యూరిటీ కెమెరాకు మాత్రమే ఈ రహస్యమైన ఘటన చిక్కింది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న అతను చెప్పింది ఏమిటంటే, ఇతనికి ఒక సమాధి నుంచి విచిత్రమైన సౌండ్స్ వినిపించాయి, అందుకే ఈ వీడియోని తీశాడు అని. ఒకసారి మీరే వినండి. ఇది నిజంగా రియల్ వీడియోనా లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్ తో ఎడిట్ చేసిన వీడియో నాకంత తెలియదు, కానీ ఇటువంటిదే ఉత్తరప్రదేశ్లోని జలాల్పూర్ లో రియల్ గా జరిగింది. అక్కడ గ్రామస్తులు చెప్పేది ఏమిటంటే, ఒక సమాధి నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. మీరు కూడా విన్నారు కదా ఇతను ఏమన్నాడు. జలాల్పూర్ గ్రామానికి చెందిన ఇతను చెప్పింది కూడా అదే, ఒక సమాధి నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని. ఇది ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే చూడాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరెన్నో చూడడం కోసం తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.